अपने शहर चारमीनार के दामन में अल निजाम फर्नीचर, जहां आपको मिलेगा कंप्लीट मैरिज सेट विद अलमारी और मैट्रेस, जिसमें होंगे 10 आइटम्स। तेलंगाना राष्ट्र समिति ने मंगल के रोज मुख्तलिफ मसाइल बशमूल रियासत से धान की खरीदारी पर मरकज के मौकूफ और 12 अरकान पार्लियामेंट की मुअत्तली पर पार्लियामेंट के जारी सरमाई सेशन का बाइकॉट कर दिया है। TRS अरकान पार्लियामेंट ने पार्लियामेंट के दोनों ऐवानों से वॉकआउट करने के बाद पार्लियामेंट के बाहर एहतजाज किया। TRS अरकान पार्लियामेंट ने कहा कि वो पार्लियामेंट के इजलासों का बाइकॉट कर रहे हैं, क्योंकि मरकज तेलंगाना के मसाइल के हल के लिए TRS के मुतालबात को एक हफ्ते से नज़रअंदाज कर रहा है। उन्होंने कहा कि जल्दी ही अगले लाइमे अमल का ऐलान किया जाएगा। TRS पार्लियामेंट्री पार्टी लीडर के केशव राव ने मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि पार्लियामेंट का बायकॉट करना तकलीफदा है। उन्होंने मरकज पर किसान मुखालिफ हुकूमत होने का इल्ज़ाम भी लगाया। उन्होंने कहा कि TRS किसानों के मसाइल के हल के लिए पार्लियामेंट सेशन का बायकॉट कर रही है। उन्होंने कहा कि कोई भी पार्टी पार्लियामेंट के इजलास का बायकॉट नहीं करना चाहती, लेकिन हमारे पास कोई दूसरा रास्ता नहीं है। उन्होंने कहा कि वो अब इस मामले को अवाम की अदालत में उठाएंगे। उन्होंने रियासत तेलंगाना से अनाज की ख़रीदारी में फूड कॉरपोरेशन ऑफ इंडिया पर भी लापरवाही का इल्ज़ाम लगाया। రిటర్న్ లేకపోయినా కానీ ఇచ్చినట్టు ఒక మాకు వారు చెప్పడం జరిగింది. ఆ 50 తీసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ తీసుకుంటారని మేము ఆశిస్తామన్నాం. ఇంతలో సమస్య వచ్చిందంటే మన వానాకాలం బియ్యం, వానాకాలం బియ్యంకి ఇక్కడ చాలా అయితే ఒక ట్రిక్ ఏంటంటే మనము ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ డిఫరెంట్, రెండు సెపరేట్ మాటలు. ప్రొడ్యూస్ చేసేది అక్టోబర్లో మనకు కోత వస్తుంది, ఇక్కడ మార్చిలో వస్తుంది రబీది. కానీ వాళ్ళు ఫార్మరు రైతు ప్రొడ్యూస్ చేయడంతోనే మా కొనేసి కొనండి అనేసి ఒత్తిడి తెస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలా, దాన్ని కన్వర్ట్ చేసి రైస్కి కన్వర్ట్ చేసి మనం సెంట్రల్ పూల్కి పంపించాలి. ఇది సమస్య. మనకు తెలిసింది అనుకోండి, ఇంత తీసుకుంటారని తెలుసుకుంటే మనకు పైసలు మొదలు పెడతాం, ప్రభుత్వమే పెట్టి తీసుకుంటుంది. ఈ దాన్ని అర్థం చేసుకోవాలి. నిన్న మినిస్టర్ గారి స్టేట్మెంట్ ఇస్తే ఇది ఈ రెండు అర్థం చేసుకుంటే ఆయన చెప్పిన మాటలలో అర్థం లేదు. మేము ఇన్ని దాన్ని చెప్పినా కానీ ఒక్కటి మాకు ఈ 14 తెలిసింది ఒకటే, ఈ ప్రభుత్వం అంతా దుర్బలమైన ప్రభుత్వం ఏది ఉండదు. ఇది పూర్తిగా రైతుకు వ్యతిరేకే కాకుండా ప్రజా వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులతో ఏ తీరుగా వచ్చే ఫార్ములాస్ వాళ్ళు రిపీల్ చేసుకున్నారో మేము రిపీల్కి అడుగుతూ ఉన్నాం. కానీ ఒక డిస్కషన్ చేసేసి ఆ 25 లక్షలు MSPల గురించి కొంచెం ఒత్తిడి తెద్దామని అనుకున్నాం, కాబట్టి దానికి స్కోప్ ఇవ్వకుండా ఏ తీరుగా పాస్ చేశారో. ఫార్మర్స్ ఇష్యూస్ మేము రేజ్ చేస్తూ ఉంటే కూడా వాటిని ఎగేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంతకన్నా వర్స్ట్ యాంటీ ఫార్మర్స్ గవర్నమెంట్ ఒక ఉండదని, యాంటీ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఒక ఉండదని, మేము ఏది మాట్లాడుకున్నా గోడకి మాట్లాడుతున్నట్టే, గోడ మీద తలపగలు కొట్టుకుంటున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసి మా గురించి కావాల్సింది ఏంటంటే లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లము ఫార్మర్స్కి, మాది ఫార్మర్స్ మాకు గాడ్స్, వాళ్ళ సమస్యలు లేవనెత్తడమే మా ముఖ్య అంశం. కాబట్టి మేము దీన్ని ముందు తీసుకెళ్తూ ఉంటే ఫార్మర్స్ అంశాలు రావేమో అనేటి భయం మాలో గత ఒక వారం నుంచే వస్తూ ఉంది. पुराने शहर चारमीनार के दामन में अल निजाम फर्नीचर, जहां आपको मिलेगा कंप्लीट मैरिज सेट विद अलमारी और मैट्रेस, जिसमें होंगे 10 आइटम्स जिसकी कीमत है 29,999 रुपए। इसके अलावा 15 आइटम्स मैरिज सेट 37,999 रुपए में और 20 आइटम्स वाले मैरिज सेट की कीमत 64,999 रुपए। तो देर ना करें और जल्द ही तशरीफ लाएं अल निजाम फर्नीचर, पता सैयद अली चबूतरा आलियाबाद, रूबरू बिस्मिल्ला टूर्स एंड ट्रेवल्स हैदराबाद। कॉन्टैक्ट करें 8686171786। इसके अलावा 8686121786 पर।